యాక్ట్ వ్యూయర్స్కి మా నమస్కారం. నేను డాక్టర్ బిందు మెనన్, న్యూరాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు జూలై 22 వరల్డ్ బ్రెయిన్ డే. ప్రపంచం మొత్తం ఈరోజు ఒక థీమ్ మీదే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరంది థీము బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. బ్రెయిన్ హెల్త్ అనే ఇంతకుముందుకి ఉండేది ఒక వాక్యం కాదు. ఇంతకుముందు మనం ఫిజికల్ హెల్త్ చెప్పేది ఆరోగ్యంగా ఉండాలి, ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి, మిగతా అన్ని మనం బాడీలో రోగాలు ఉండకూడదు అలాగా మనం చెప్పేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఒక 10 ఇయర్స్ దాకా మనకి న్యూరాలజికల్ హెల్త్ మీదే, నరాల సంబంధి వ్యాధి మీదే ఒక ప్రాజెక్ట్ లాగా ప్లాన్ చేశారు. దాంట్లో 10 ఇయర్స్లో నరాల సంబంధి వ్యాధులు రాకుండా చేయడం, వచ్చే వాళ్ళకి వ్యాధులకి ఎంతవరకు మనం నయం చేయగలుగుతానో నయం చేయడం, ఇంకా ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి కొన్ని వ్యాధులు రాకుండా, అండ్ ఇన్ జనరల్ కంట్రీస్లో రిసోర్సెస్ పెంచుకోవాలి. అంటే చిన్న చిన్న హాస్పిటల్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అన్నిట్లో కూడా మనకి వాళ్ళకు ఉండేది వ్యాధులు, నరాల సంబంధి వ్యాధులకి ట్రీట్మెంట్ కూడా ఉండేదానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ప్లాన్ చేశారు. ఇది ఎందుకు వాళ్ళ మనసులో వచ్చిందంటే బ్రెయిన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఏదైనా వ్యాధి మెదడుకి కానీ నరాలకి ఏదైనా వచ్చిన తర్వాత దాని నుంచి బాగా అవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఒక ప్లాస్టిసిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాట్ ఇస్ ప్లాస్టిసిటీ? ఒక బ్రెయిన్ ఉందనుకో, దానికి ఒక భాగంలో వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధిది ఫంక్షన్ ఆ వ్యక్తికి ఆగిపోయిందనుకో, ఆ సమస్యలో వేరే ఏరియాస్ బ్రెయిన్ ఆ భాగంకి ఫంక్షనింగ్, హెల్ప్, సపోర్ట్ ఇవ్వట్లేదు. ఆ ప్లాస్టిసిటీ తక్కువ వల్ల ఇప్పుడు ఒక వ్యక్తికి చేయికి వీక్నెస్ వచ్చిందనుకో, అంటే కొన్నిసార్లు అది పూర్తిగా రాకపోవచ్చు, లేదంటే ఒక 60-70% వచ్చేది. 60-70% కూడా పక్షవాతంలో వచ్చాక పేషెంటు తినలేరు, తన పని చేయలేరు, షర్ట్ బటన్స్ ఓపెన్ క్లోజ్ చేయలేరు, వెహికల్ డ్రైవ్ చేయలేరు, అటువంటి సమస్యలు వచ్చేది. అంటే ఓన్లీ 10% సమస్య ఉన్నాక కూడా ఆ వ్యాధి గురించి ఆ వ్యక్తి బాధపడేది ఎక్కువ, ఆ వ్యక్తి బాధపడితే ఆ ఫ్యామిలీ ఎక్కువ బాధపడేది, ఆ ఫ్యామిలీ అండ్ దెన్ సొసైటీ. అంటే వర్క్ ప్లేస్లో ఒక పర్సన్ యాబ్సెంట్ అయిపోతారు, ఫ్యామిలీ నుంచి ఒక ఎర్నింగ్ మెంబర్ వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం బ్రెయిన్ చాలా హెల్దీగా ఉంచాలి. చాలా హెల్దీగా ఉంచేదానికి ఈ టర్మ్ బ్రెయిన్ హెల్త్ మనం పెట్టాను. మనం అంటే నేను కాదు పెట్టేది, ద హోల్ సైంటిస్ట్ అక్రాస్ ద గ్లోబ్ వాక్యం పెట్టారు. బ్రెయిన్ హెల్త్, మనకు బ్రెయిన్లో కూడా చాలా లోబ్స్ ఉంటుంది. అది ఒక మనకు హౌస్, ఇల్లు అని అనుకోండి. ఆ ఇల్లులో మనకు రూమ్స్ ఉంటుంది, ఒకటి కిచెన్, ఒకటి హాల్, ఒకటి మనకి బెడ్రూము, ఒకటి వాష్రూము, అలాగా ఉంటుంది. ఆ విధంగానే అన్ని ఇళ్ళలో ఒకటొకటి రూమ్కి మనకు ఒకటొకటి ఫంక్షన్ ఉంది. వేరే రూము ఈ రూమ్కి, మనం వాష్రూమ్లో పోయి కుక్ చేయలేను, మనం అలాగే ఉంటుంది. అదే విధంగా బ్రెయిన్, కాబట్టి మనకు అన్ని లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్న మనం యాక్టివ్గా ఉంచాల్సి వస్తుంది. యాక్టివ్గా ఉంచాలంటే చిన్నప్పటి నుంచే మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచేదానికి ఇప్పుడు ఉండే ఆ ఎడ్యుకేషన్ కరికులంలో కూడా కొన్ని సమస్యలు మనకు కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు చదువులో ఉంటారు, ఒక ప్లేస్లో కూర్చొనే ఉంటారు. ఆ చదువు కాకుండా వాళ్ళకి అవుట్ సైడ్ నాలెడ్జ్ ఏముండదు, పేపర్స్ చదవదు, మ్యాగజీన్స్ చూసుకోరు, సోషలైజింగ్ ఉండదు. అదే స్కూలు, అదే స్టూడెంట్స్ అందరూ ఉంటే ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బాగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళకి చీఫ్ మినిస్టర్స్ ఎవరు తెలీదు, బాలీవుడ్ యాక్టర్స్ అలా మనకి ఇంతకుముందు సినిమా యాక్టర్స్ ఎవరు తెలీదు, పక్కన ఇంట్లో ఎవరు నేబర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలీదు. ఆ క్లాస్లో ఉండేది వ్యక్తులది మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేది. అటువంటి సమస్యల్లో బ్రెయిన్ రిజర్వ్ తగ్గిపోతుంది. బ్రెయిన్ రిజర్వ్ అంటే ఇది ఇక్కడ కూడా మన బ్రెయిన్లో కూడా ఒక బ్యాంక్ లాగానే ఉంటుంది. ఒక సమస్య వచ్చిన తర్వాత వేరే ఏరియా నుంచి ఫంక్షన్ తీసుకొని వేరే ఏరియా మనకి హెల్ప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే లోన్ తీసుకొని ఆ భాగం బాగా అయిపోతే మళ్ళీ ఆ లోన్ మనం తిరిగి ఇవ్వాలి. ఆ బ్రెయిన్ రిజర్వ్ ఉండాలంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి. సో పిల్లలకి కూడా ఫిజికలీ యాక్టివ్ ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మెంటల్ ఫిట్నెస్, ఇస్ బ్రెయిన్ హెల్దీ ఫిట్నెస్. యు ఆర్ ఫిజికలీ ఫిట్, యు ఆర్ మెంటలీ ఫిట్ అని మనం చెప్పేది. ఎట్లా ఉంటుందంటే ఫిజికలీ ఫిట్ అయినప్పుడు సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు పేరెంట్స్ అడిగేవాళ్ళు, పిల్లలు ఇప్పుడు మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతారు మేడం, నైట్కి 8:30, 9 వస్తారు, మనం ఎలా వాళ్ళని ఎక్సర్సైజ్లు పంపించాలి? కంపల్సరీ, రైట్? ద క్వశ్చన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. మనం ఎలాగనే పంపించలేను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు 6 o'clock ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు.
సో వాట్ వీ సే దాట్ మధ్యలో బ్రేక్స్ ఉంటుంది, 1 అవర్ బ్రేక్ ఉంటుంది అండ్ సమ్ స్మాల్ షార్ట్ బ్రేక్స్ 1/2 అవర్ ఉన్నప్పుడు, ఆ సమయంలో వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఉండకూడదు. హాస్టల్లో ఉండే పిల్లలు కంపల్సరీ బయట స్పేస్ ఉంటుంది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్ టు మూవ్ అరౌండ్, ఆ సమయం వాళ్ళు అక్కడే తిరగాల్సి వస్తుంది. షూస్ వేసుకొని ఒక 15 to 20 minutes ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. పిల్లలు కాబట్టి వాళ్ళే ఇంకా ఎక్సెస్ గేమ్స్ కూడా చేయొచ్చు, వాళ్ళు స్కిప్పింగ్ చేయొచ్చు, స్క్వాట్స్ చేయొచ్చు, సిట్టింగ్ అండ్ జంపింగ్ చేయొచ్చు, జంపింగ్ జాక్స్ చేయొచ్చు, అలా అటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటుంది. వాళ్ళకి ఏది చేయాలనే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏదో ఒకటి పీడియాట్రిషియన్న కలవచ్చు, ఏదైనా జనరల్ ఫిజిషియన్ ఎవరికైనా కలవచ్చు, అటువంటి ఎక్సర్సైజెస్ నేర్చుకొని ఒక 15 to 20 minutes వాళ్ళు ఫిజికలీ యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో, ఆ 1 అవర్ సమయంలో వాళ్ళు ఆ కోర్స్ బుక్స్ని వదిలేసి వాళ్ళు ఏదో ఒకటి యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వాల్సి వస్తుంది. అది ఆ సమయంలో వాళ్ళు ఆడుకోవచ్చు, క్యాచ్ ఆడుకోవచ్చు, ఏదో ఒకటి బాల్ పెట్టుకొని ఆడుకోవచ్చు, లేదంటే గ్రౌండ్ ఉంటే ఆడుకోవచ్చు. మనం అనుకోవడం మేడం వాళ్ళకు ఒక గంట కదా వచ్చేది, ఆ సమయంలో కూడా ఆడుకోవడం చెప్తున్నారు, ఆ సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా. చిన్నపిల్లలకి గ్రోయింగ్ కెపాసిటీలో చాలా ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని మనం ట్యాప్ చేయాల్సి వస్తుంది, ఆ ఎనర్జీని మనం ఉపయోగం చేయాల్సి వస్తుంది. ఒక 15-20 minutes ఇంకా 1 అవర్లో ఇంకా మనకు 15-20 minutes గ్యాప్ ఉంటుంది, వాళ్ళు కూర్చోవచ్చు. ఎంతవరకు ఫిజికలీ యాక్టివ్ ఉంటారో బ్రెయిన్లో నెట్వర్కింగ్ అండ్ కనెక్షన్స్ ఇంకా పెరుగుతుంది. యాజ్ ఐ సెడ్, ఒక హౌస్ లాగా ఉంటుంది బ్రెయిన్, అన్ని రూమ్స్ ఒక దాంట్లో కనెక్ట్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. మనకి 4 లోబ్స్ ఉంటుంది, ఫ్రంటల్, టెంపోరల్, పెరైటల్ అండ్ ఆక్సిపిటల్. అది మనకి పేరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రంటల్ ఉండేది భాగం ఒక వ్యక్తిది పర్సనాలిటీకి ఉపయోగం ఉంటుంది. ఎంతవరకు ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక పిల్లలకి మనం గబగబగా ఒక నిమిషంలో మీరు అన్ని ఫ్రూట్స్ పేరు చెప్పేదే అని చెప్తే వాళ్ళకి రాదు, పిల్లల్ని వదిలేసి ఎవరికి కూడా రాదు. అన్నీ మనం చూస్తూనే ఉండేవాళ్ళు, కానీ సడన్గా మనం చెప్పాలంటే అది మనం మర్చిపోయేది. అదే మనకి డే టు డే యాక్టివిటీస్లో ఒక వ్యక్తిని మనం చూస్తే ఆ వ్యక్తి మనకు గుర్తుంటుంది, కానీ వ్యక్తిది పేరు మనం మర్చిపోతాను. ఎందుకంటే ఆ ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మనం తీసుకోవట్లేదు, మనం ఆ ఏరియాన మనం ఉపయోగం చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఆ ఫోన్లో మనం ఏం చేస్తాను, పేరుతో సేవ్ చేసేస్తాను. కొన్నిసార్లు మనకు ఒక ఆర్గనైజేషన్ది ఉంటే మనకు ఆ పేరు, ఆ వ్యక్తిది పేరు గుర్తు రాకపోవచ్చు, మనమే అనుకొని ఆ ఆర్గనైజేషన్ పేరుతో మనం పెడతాను, మనం ఇప్పుడు అపోలో అని పెట్టాను అట్లా. ఎందుకంటే మనమే అనుకున్నాను, ఎందుకంటే మాకు ఆ వ్యక్తి పేరు రాకపోవచ్చు. సో నేను గుర్తు చేయాలంటే నేను ఒక ట్రిక్ యూజ్ చేసి అది పెట్టాలి. సో మనకి ఇప్పుడు గుర్తు చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అనే ఎంతవరకు అందరిది ఫ్యామిలీ మెంబర్స్, లేటెస్ అరౌండ్ 10 మెంబర్స్ అనే దగ్గర ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ది మనకి పేరు ఏమైనా మనసులో గుర్తుంటుందా? గుర్తుండదు, జస్ట్ 1 నంబర్ మేబీ. కానీ మన డాడీ మమ్మీ అండ్ వాళ్ళ సమయంలో ఉండేది వాళ్ళు పేరు గుర్తు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇది ఉపయోగం చేయలేదు. నెక్స్ట్ మనం చెప్పేవాళ్ళంటే ఫోన్న మనం యూజ్ చేయాలి, ఫోన్ మనన్న యూజ్ చేయకూడదు. వీ షుడ్ యూజ్ ద ఫోన్ టు అవర్ బెస్ట్ ఆఫ్ ద యూస్. అది యూజ్ చేసేసి మనం అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో మాత్రం అప్లోడ్ చేసి దాంట్లో నుంచి మాత్రం, ఇప్పుడు ఫోన్ లేకుండా మనం ఇంట్లో నుంచి ఒక అడుగు పెట్టే పరిస్థితి లేదు అనే ఆ పరిస్థితి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ జీపే కోసము, మనీ ట్రాన్సాక్షన్ కోసం అయితే అవసరం, కానీ అన్నీ మనం దాంట్లో పెట్టేది, ఏదో ఒకటి కొనాలంటే మనం దాంట్లో నోట్స్లో పెట్టేసేది, ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఫోన్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోతున్నాను, అట్లా చేయకూడదు. దిస్ షుడ్ బి హ్యాండీ ఫర్ అస్, ఇట్ షుడ్ నాట్ బి హ్యాండిక్యాప్ ఫర్ అస్. మన బ్రెయిన్ను కూడా యూజ్ చేయాలి, కానీ ఇది మన బ్రెయిన్ యూజ్ చేసేది అస్సలు ఉండకూడదు. సో ఇక్కడ ఉండేది ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉండేది మనకి జియోగ్రఫీ, అంటే మనం ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి వెళ్ళాలి, ఈ ఏరియా నుంచి వేరే మన షాప్కి వెళ్ళాలి, ఇదన్నీ మనకి ఆ ఏరియా మనకి డిసైడ్ చేసేది. ఇప్పుడు మనకి మ్యాప్స్ వచ్చింది, గూగుల్ మ్యాప్స్ వచ్చింది. అది వచ్చేది యాక్చువల్లీ దూరంగా ఉండేది మనకు కొత్త ప్లేస్లో వెళ్ళేటప్పుడు మనం వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఏం చేశాను, మన ఫ్రెండ్ కూడా ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్లో ఉందా, అక్కడ కూడా మనం స్ట్రీట్లు మ్యాప్ పెట్టేసి వెళ్ళిపోయేది. సో వీఆర్ నాట్ యూసింగ్ అవర్ బ్రెయిన్. ఒకసారి వెళ్ళాలి, రెండుసార్లు వెళ్ళాలి, మనం కనుక్కొని చెప్పేసి చూసుకొని వెళ్తే, దీంట్లో వెళ్ళకుండా వెళ్తే యూఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్. అది కాకుండా రైట్ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియేషన్ కూడా అయిపోతుంది. మనం చెప్పేవాళ్ళంటే మనం ఎలా బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచాలంటే, డూ సింపుల్ ట్రిక్స్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఇప్పుడు ఎప్పుడు మనం రైట్ హ్యాండ్తో బ్రష్ చేసేవాళ్ళు, రైట్ హ్యాండెడ్ వాళ్ళు రైట్ హ్యాండ్తో బ్రష్ చేసేవాళ్ళు, రైట్ హ్యాండ్తో కోమ్ చేసేవాళ్ళు, మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఏదో ఒకటి పెట్టుకోవాలంటే అన్నీ రైట్ హ్యాండెడ్ వాళ్ళు రైటే యూజ్ చేస్తారు.
సో మనకు బ్రెయిన్లో కూడా రైట్ లెఫ్ట్ ఉంటుంది. సో ట్రై సంథింగ్ న్యూ, ట్రై టు ఆల్టర్నేట్ డేస్, వన్స్ ఇన్ ఏ టైమ్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేసి చూడండి. అన్ని ఆబ్జెక్ట్స్ ఇక్కడ అక్కడ పెట్టుకోవాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో యూజ్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ని అలాగా పెట్టమని చూడండి. సో వాట్ విల్ హ్యాపన్, యర్ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ విల్ స్టార్ట్ కనెక్టింగ్. ఒక బ్రెయిన్తో కనెక్ట్ అవుతారు. ఆల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. రైటింగ్ అవసరం లేదనుకో, కానీ యాక్టివిటీస్ అవసరం ఉంది. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తాను, స్ట్రైట్ మన హ్యాండ్ రైట్కి వెళ్తుంది. ట్రై యూజింగ్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. కారులో కూర్చొని మనకి ఇప్పుడు మీ వెహికల్లో కూర్చొని ఫస్ట్ ఉన్నాక ఈ రోజు నేను ఏమేమి తీసుకున్నాను, నిన్న ఏమేమి తీసుకున్నాను, ఏమేమి వెజిటబుల్స్ కూరలో ఉండింది, అది ఒక్కసారి కూడా గుర్తు చేస్తే. ఇప్పుడు మన ఇది అన్నీ చెప్పేది కూడా ఇట్ జస్ట్ టేక్స్ అరౌండ్ 5 or 10 minutes 24 hours. అంత టైం మనకి కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే అంత టైంకి ఎక్కువ మనం టైమ్స్ స్క్రీన్ టైంలో పెట్టుకుంటాను. అంత స్క్రీన్ టైం మనం పెట్టుకున్నప్పుడు ఒక 15 to 20 minutes మన రోజుకి మన హెల్త్ కోసం, బ్రెయిన్ హెల్త్ కోసం మనం ఉంచుకోకపోతే కష్టం. అదేవిధంగా ఒక లోబు మనకి క్యాల్కులేషన్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేసుకోవాలంటే వెంటనే మనం ఫోన్ తీసుకునేది, దాంట్లో క్యాల్కులేటర్ తీసుకునేది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఇప్పుడు చాలా టైం అందరూ చాలా బిజీగా ఉన్నారు, క్యాల్కులేట్ చేయడానికి సమయం లేదు. అటువంటి సమస్య పరిస్థితిలో మనం ఈ ఫోన్ యూజ్ చేయొచ్చు. అంటే ఇట్ ఇస్ ఎవరెవరో నిలబడి ఉన్నారు, మనం క్యాల్కులేట్ చేసేసి ఫాస్ట్ ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఒక మనం ఏదో ఒకటి క్యాల్కులేషన్ చేస్తున్నానంటే అప్పుడు ఫస్ట్ మీరు మెంటలీ క్యాల్కులేట్ చేసుకోండి, పేపర్ అండ్ పెన్తో క్యాల్కులేట్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. కానీ ఒకసారి మీరు తను కూడా చేయండి, ఎందుకంటే ఆ లోబున మనం జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. ఇంకా ఉండి దృష్టి ఉండే భాగం, దట్ ఈస్ ఇన్ ద ఆక్సిపిటల్ లోబ్. మీరు ఎక్కువ చూస్తే మాత్రం బ్రెయిన్ ఎక్కువ రికగ్నైజ్ చేసేది. మీరు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ ఫోన్లోనే ఉంటారు. అటువంటివి అయితే మీకు ఫేసెస్ కొత్తగా జాయిన్ అయ్యేది కాదు. ప్లాంట్స్, ట్రీస్, వెహికల్స్, స్కూటరు, కారు, బస్సు అన్నీ రాసేది కూడా మనకి గుర్తుండేది కాదు. ఆ న్యూ ఇన్ఫర్మేషన్ జాయిన్ అవ్వాలంటే ఆ భాగంలో కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త ఆబ్జెక్ట్స్, కలర్స్, వెరైటీస్ ఉండేది, అది బ్రెయిన్లో ఫామ్ అవ్వాలి. సో ఈ అన్ని లోబ్స్లు ఉండేదానికి, అంటే మనం జస్ట్ మనం చెప్పేది ఇంతకుముందు పాతకాలంలో మనం ఎలా ఉన్నానో, తక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎక్కువ సోషలైజ్ చేసేవాళ్ళు, అన్నిటికీ మనం వెహికల్స్ యూజ్ చేయకుంటే ఎక్కడెక్కడ మనం వీల్ పడితే మనం నడిచి వెళ్ళేవాళ్ళు, క్యాల్కులేట్ చేసేవాళ్ళు, మనసులో గుర్తు పెట్టుకునేవాళ్ళు, ఆడుకునేది ఫిజికలీ కానీ మెంటలీ కానీ ఏదో ఒకటి పిల్లలతో ఆడుకునేది, గేమ్స్ చిన్న చిన్నది ఉండేది ఆడుకునేది, కార్డ్స్ ఉండొచ్చు, స్నేక్ అండ్ ల్యాడర్ ఉండొచ్చు. సింపుల్ థింగ్స్ మేక్ ఎ లార్జ్ డిఫరెన్స్. అది కూడా ఒకరోజు కాదు, ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్. అట్లీస్ట్ ఒక 30 minutes ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, మాట్లాడండి. కొత్త పాతది ఉండేది మన మెమరీస్, ఇప్పుడు పెద్దవాళ్ళంటే పేరెంట్స్ అయితే మీది స్కూల్ టైంలో ఉండేది పిల్లలతో షేర్ చేయండి. అన్నీ కలిపి మనకు ఒక 30 hours ఉంటుంది. అంత 30 hours మనం స్పెండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఏం ఇబ్బంది రాదు, కానీ వాళ్ళ పర్సనాలిటీ గ్రో అవుతుంది, వాళ్ళ మెమరీ కెపాసిటీ గ్రో అయ్యేది, వాళ్ళ ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్రో అయ్యేది, హ్యాపీ అయ్యేది. సో ది ఎండ్ ఆఫ్ ది డే మనకి హ్యాపీ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది, ఎందుకంటే మనకి ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాను ఒక బాగా బాధగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అయిపోయింది, నవ్వడం మర్చిపోయారు, జోక్స్ చేయడం మర్చిపోయారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గిపోయింది. అటువంటి పరిస్థితిలో వాళ్ళకిలో స్పీడ్ ఆఫ్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది. ఒకరు ఎవరైనా అడిగినాక స్మార్ట్గా ఆన్సర్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే అగైన్ యాజ్ ఐ సే ఎడ్యుకేషన్ ఇస్ వన్ పార్ట్, పర్సనాలిటీ ఇస్ వన్ పార్ట్. పర్సనాలిటీ బాగుండి సోషలైజ్ చేసుకొని అదన్నీ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదోనో జాబ్లో వెళ్తే వాళ్ళ బ్రెయిన్ రిజర్వ్లో వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్రీప్ యువర్ బ్రెయిన్ హెల్దీ. బ్రెయిన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటువంటివన్నీ మనకు బాగానే ఉంటే ఏదైనా వ్యాధిలో వచ్చిన తర్వాత మనకి దాని నుంచి బాగా అయ్యేది కూడా ఈజీగా అవుతుంది. బాగా అయ్యేది ఈజీగా ఉండేది దాంట్లో కొన్ని వ్యాధులు ఉన్నాయి. లెట్ అస్ సే దట్ సమ్ డిజీజెస్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. పక్షవాతం, మూర్చ వ్యాధి, తలనొప్పి, దాంట్లో మైగ్రేన్ డిజీజ్, పార్కిన్సన్ డిజీజ్ వ్యాధి, షుగర్ ఉండే వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. ఇంకా మనకు ముఖ్యంగా ఉండేది ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్తో బ్రెయిన్లో కూడా ఇబ్బంది ఉండేది.
సో ఈ వ్యాధుల్లో ఏమేమి మనం రాకుండా చేయగలుగుతానో నెక్స్ట్ జస్ట్ బ్రీఫ్గా మనం చెప్తానండి. ఈ ఈ సంవత్సరంది థీమ్ కూడా బ్రెయిన్ హెల్త్ 1. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాను. ప్రివెన్షన్, రాకుండా ఎలా చేయాలి. పక్షవాతం ఒక ముఖ్యంగా ఉండే వ్యాధి. ప్రతి 4 సెకండ్స్లో ఎవరికో ఒకరికి భారతదేశంలో పక్షవాతం జరుగుతుంది. ఒక 40 సెకండ్లో ఆ వ్యక్తిది మరణం కూడా జరుగుతుంది. 80% పక్షవాతం మనం రాకుండా చేసేది. దాంట్లో ముఖ్యంగా 80% హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ వల్లే. బ్లడ్ ప్రెషర్ చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మనం 30-35 ఇయర్స్లోనే జనాలకి బ్లడ్ ప్రెషర్ చూస్తున్నాను. అది ఎట్లా అంటే, మనకు డైట్లో ఉండేది ఉప్పు చాలా ఇంపార్టెంట్. ఉప్పు ప్రతి ఒక్కరికి ఉండాలి చూస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున 5 గ్రామ్ సాల్ట్ ప్రతి వ్యక్తికి 24 అవర్స్, 24 గంటల్లో ఏమేమి వాళ్ళు ఆహారం తీసుకుంటారో దానికి 5 గ్రామ్. ఇది జస్ట్ నేను ఒక స్పూన్లో ఇలా పెట్టాను. దీన్ని దిస్ ఇస్ 5 గ్రామ్స్. ఇప్పుడు మనకి ఒక టీ స్పూను, ఇది ఒక పెద్ద స్పూన్ అనుకో, దీనికి ఒక చిన్న టీ స్పూన్కి అది 5 గ్రామ్స్ ఉండేది. ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారంటే ఈ విధంగా 5 స్పూన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వంటకు మనం ఉపయోగం చేయాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆ శాషెట్స్ చిన్నది 1 గ్రామ్ 1 గ్రామ్ది ఉంటుంది, అది మనం క్యాల్కులేట్ చేసి ఒక రోజుకి ఎలా వంటకు ఎంత యూజ్ చేస్తున్నారు అట్లా. పక్షవాతం రాకుండా చేయాలంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫస్ట్ కనుక్కోవాలి. ఉంటే వ్యాధికి ట్రీట్మెంట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ అసలు ఉండకూడదు. టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఉండకూడదు. హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే హార్ట్ డిజీజెస్కి ట్రీట్మెంట్ చేసుకొని ట్యాబ్లెట్ మిగతానే ఉండాలి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక వ్యాధి ఉంటుంది. దాంట్లో యూజువలీ ఓల్డ్ ఏజ్లో దడదడ ఉండేది, చెమట పడేది, అది నిమిషంలో ఆ దడ తగ్గిపోతుంది. హార్ట్ డాక్టర్ని ఆ సమయంలో కలవాలి. ఎవరికైనా పక్షవాతం వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. బీపీ షుగర్ కాకుండా కంప్లీట్లో రికవరీ అయిపోయే పరిస్థితిలో కూడా వాళ్ళు బీపీ షుగర్ కాకుండా పక్షవాతానికి ట్రీట్మెంట్ కూడా మింగాలి. మిస్ చేసేస్తే, స్టాప్ చేసేస్తే మళ్ళా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటుంది. పక్షవాతం వచ్చేటప్పుడు 4.5 గంటల్లో లోపం వాళ్ళు హాస్పిటల్కి రావాలి. దాంట్లో బీ ఫాస్ట్ యొక్క నమోనిక్, బ్యాలెన్స్ ఏమైనా తప్పడితే, దృష్టి ఏమైనా ఇబ్బంది అయితే, ఫేస్ ఏమైనా ఒక పక్కకి వెళ్తే, చేతులు కాళ్ళు తిమ్మురు కానీ వీక్నెస్ ఏమైనా ఉంటే, స్పీచ్ మాటకి ఏమైనా ఇబ్బంది అయితే, మాట ఆగిపోతే 4.5 గంటలో పక్క నుండి ఏ హాస్పిటల్కి వెళ్తే కొంతమంది పేషెంట్స్కి ఒక ఇంజెక్షన్స్ ఇచ్చేదానికి ఉంటుంది. అది పక్షవాతం గురించి. రెండోది మూర్ఛ వ్యాధి. 100లో 1కి మూర్ఛ వ్యాధి ఉంటుంది. మన కంట్రీలో 10 మిలియన్ పీపుల్ మూర్ఛ వ్యాధిలో ఉన్నారు. ప్రపంచం మొత్తం 50 మిలియన్ ఉంటే మనకే 10 మిలియన్ ఉన్నారు. ఆ మూర్ఛ వ్యాధిలో దాదాపు మనం రాకుండా చేసేది ఉండదు. అది హెరిడిటరీ కూడా కాదు, వంశపారంగా కూడా కాదు, ఎవరో ఒకరు వ్యక్తికి అట్లా వచ్చేది. దాదాపు పేషెంట్కి 3 ఆర్ 5 ఇయర్స్కి మనకి ట్యాబ్లెట్ పెట్టేస్తే సరిపోయేది, కానీ కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా అవసరపడుతుంది. రెండోది మూర్ఛ వ్యాధిలో కూడా 3 రకాలు మనకు రాకుండా చేసేది కూడా ఉంది. ఒకటి పేషెంట్ బద్ద పురుగులు. మామూలుగా ఉండేది టేప్ వర్మ్, అది పిల్లలకి ఉండేది. అది టేప్ వర్మ్ కడుపులో పోయి, బ్లడ్లో పోయి, బ్రెయిన్లో పోయి అక్కడి నుంచి స్పార్క్ వచ్చేది. సింపుల్గా హ్యాండ్స్ నీట్ అండ్ క్లీన్ ఉండాలి. ఏది వస్తువులు తినేటప్పుడు కూడా మనకి హ్యాండ్స్ వాష్ చేయాలి. ఆ రా వెజిటబుల్స్, ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా వెజిటబుల్స్ ఎలాగా తీసుకుంటున్నారంటే కంపల్సరీ క్లీనింగ్లో ఉండాలి చూస్తుంది. దాట్ ఈస్ 1. అండ్ పోర్క్ ఏమైనా తీసుకుంటున్నది బాగా కుక్గా ఉండాలి. మోషన్ పాస్ చేసేసిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ ఉండాలి. హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతో చాలా విధంగా మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయగలుగుతాను. తినే ముందు కంపల్సరీగా ఉండాలి, పడుకో ముందు ఉండాలి, ఎక్కడైనా బయట నుంచి వచ్చారంటే కంపల్సరీ హ్యాండ్ వాష్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యర్ నెయిల్స్ ఆల్సో. జస్ట్ ఇలాగా వాష్ చేసేస్తే కుదరదు, ఎందుకంటే నెయిల్స్లోనే మొత్తం ఇన్ఫెక్షన్ ఉండేది. తినేటప్పుడు అది మళ్ళీ మనకి బాడీలో చేరిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది, అది కంపల్సరీ ఉండాలి. హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందో అది చూసుకోవాలి. వాళ్ళ ఆర్హెచ్ కంపాటబిలిటీ, హస్బెండ్ వైఫ్ది ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటుంది, దాంట్లో ఏమైనా తేడా వస్తే బేబీకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటుంది. వాళ్ళ న్యూట్రిషన్ అండ్ హైజీన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ హోమ్ డెలివరీస్ అవాయిడ్ చేసుకొని డాక్టర్ దగ్గరే వాళ్ళు చెప్పే ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉండేది ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవాలి చూస్తుంది. దాంతో మనకి బేబీ పుట్టినప్పుడు బేబీకి ఒక్కొక్కసారి ఆక్సిజన్ బ్రెయిన్లో తగ్గిపోతుంది. ఇటువంటి అన్నీ మనం కేర్ తీసుకోకపోతే దాన్ని సెరిబ్రల్ పాలసీ చెప్పేది. ప్రివెంట్ సెరిబ్రల్ పాలసీ, ప్రివెంట్ మూర్ఛ వ్యాధి అలాగా ఉండేది.
ఇంకా ఉండేది యాక్సిడెంట్స్, ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినాక అప్పటికి కానీ ఎప్పటికీ కానీ మోర్చా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్కి కాదు మనం చెప్పేది, కొంచెం మేజర్ యాక్సిడెంట్స్కి. ఆ సమయం రాకపోతే కూడా అక్కడ మచ్చ చేరిపోయి తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత కూడా అట్లా రావచ్చు. సో వాట్ ఈస్ దే సింపుల్ రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. టూ వీలర్స్లో కంపల్సరీ హెల్మెట్ ఉండాలి, ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ ఉండాలి. స్పీడ్ రూల్స్ మనం ఫాలో చేయాలి. సో మనకి యాక్సిడెంట్స్ రాకుండా అయ్యేది ఇన్ జనరల్, అండ్ వీ కెన్ సేవ్ ద బ్రెయిన్. బ్రెయిన్న కూడా సేవ్ చేయొచ్చు, మూర్చ కూడా రాకుండా మనం చేయొచ్చు. ఇంకా ఉండే వ్యాధులు హెడేక్ మనం చెప్పేది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మనకు సరిపోయేది. బీ యాక్టివ్, ఈట్ హెల్దీ, డూ ఎక్సర్సైజెస్, రూమ్లో కూర్చోబాకండి, బయట తిరగండి, సోషలైజ్ చేయండి, ఫ్రెండ్స్తో ఉండండి, హ్యాపీగా ఉండండి, కైండ్గా ఉండండి. మనం చేసేస్తే బ్రెయిన్లో మీకు తెలియకుండా డోపమిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ బాడీలో చేరిపోతుంది. ఆ హ్యాపీ హార్మోన్ చేరిపోతే మీరు వ్యాధుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మీ వర్క్లో ఉండొచ్చు. ఈ వరల్డ్ బ్రెయిన్ డే మనం బ్రెయిన్ హెల్త్ గురించి ఈరోజు నుంచి లెటెస్ టేక్ ఎ ప్లెడ్జ్. మనం ఆరోగ్య గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ అండ్ ఇంత ముందులాగా ఎలాగా లైఫ్ స్టైల్ ఉన్నిందో అలాగా లీడ్ చేసేసి లెటెస్ ప్రివెంట్ ఎనీ ఇంజురీ టు ద బ్రెయిన్. బ్రెయిన్లో వ్యాధులు రాకుండా చేస్తాను, అండ్ బ్రెయిన్ హెల్త్ గురించి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ.